ఎక్కడ విన్నా రియల్ ఎస్టేట్ అనే మాట వినపడుతుందా? పొద్దున్న చూస్తే రియల్ ఎస్టేట్ వీడియోసే చూస్తున్నారా? అసలు రియల్ ఎస్టేట్ ఏంటి? రియల్ ఎస్టేట్ నిజంగా మంచి కెరియర్ ఉందా రియల్ ఎస్టేట్లో? ఈ డౌట్లు మీవైతే ఈ వీడియో మీకోసమే. వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. నమస్తే, నేను మీ రాజేశ్వరి, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. నా 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మంచి టాపిక్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను, వీడియో పూర్తిగా చూడండి. సో ఇవాళ పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ గురించి మనం వింటున్నామండి. నిజంగా మరి రియల్ ఎస్టేట్ అంత మంచి కెరియరా? రియల్ ఎస్టేట్లోకి వెళ్తే అసలు ఎలా సక్సెస్ అవుతామనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నిజంగా రియల్ ఎస్టేటే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక, ఇవాళ మనమున్నటువంటి లైఫ్ స్టైల్లో మన నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయి, డ్రీమ్స్ అయితే అస్సలు ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మరి డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి? ఏదైనా వ్యాపారం చేద్దామా? నిజంగా వ్యాపారం చేయాలంటే మనకు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఉండాలి. ఒక ఆఫీస్ సెటప్ కానీ, అక్కడ ఉండేటువంటి బిజినెస్ సెటప్ కానీ చేసుకోవాలి. మ్యాన్ పవర్ ఉండాలి. ఆ ఫీల్డ్లో మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి కష్టపడి ఏదో దాన్ని ఒక లెవెల్లోకి తీసుకొచ్చేసరికి కాంపిటేటర్ పక్కనే సేమ్ బిజినెస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. సో ఇలా కూడా మనం సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. పోనీ జాబ్ చేద్దాము అంటే జాబ్స్తో మన డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మన నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయి. పిల్లల చదువులు, ఖర్చులు, వీటితోటే వ్యవహారం అంతా సరిపోతుంది. డ్రీమ్స్ అన్నీ కూడా సాక్రిఫైస్ తోటే సరిపోతుంది. కానీ ఎక్కడ మన లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో ఈ టైంలోనే వచ్చినటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ బిజినెస్లో లేనంత తొందరగా ఒక మిలియనీర్గా, బిలియనీర్గా, లక్షాధికారిగా, కోటీశ్వర్లుగా మార్చేటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే. ఎందుకంటే చాలామందిని మనం చూస్తాం, అంటే మిగతా బిజినెస్ లేవండి అంటే ఉంటాయి, కానీ లక్షల ఇన్వెస్ట్మెంట్తో చేసేటువంటి బిజినెస్, ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్, 0 రిస్క్తో చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనే చెప్పొచ్చు. సో ఈ టైంలో వచ్చినటువంటి బిజినెస్లో నుంచే, అంటే ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఉంది, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఉంది. సో ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక అనార్గనైజ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్గా డిజైన్ చేసి ఒక కొత్త పుంతలు తొక్కుతూ ఒక సిస్టమ్ను క్రియేట్ చేసి ఒక కెరియర్ ప్లాన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ చాలా హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనకు మ్యాక్సిమం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ని మనం చూస్తున్నాం. అందులో ద బెస్ట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మంచి కెరియర్ ఉండి, మంచి కెరియర్ ప్లాన్ కలిగినటువంటి, మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి కంపెనీ, అంటే లాంగ్ టైం నుంచి రన్ అవుతున్నటువంటి కంపెనీ, రియల్ ఎస్టేట్లో మంచి అనుభవం కలిగినటువంటి ఒక బ్రాండెడ్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక రియల్ ఎస్టేట్లో కెరియర్ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ 0 రిస్క్, 0 ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు, ఎలాంటి రిస్క్ అవసరం లేదు, 0 ఇన్వెస్ట్మెంట్ కూడా. సో మరి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీ మాటను పెట్టుబడిగా పెట్టి, మీ సమయాన్ని పెట్టుబడిగా పెడితే కనుక రియల్ ఎస్టేట్ని చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే 3 పాయింట్స్ని మనం చక్కగా తెలుసుకోవాలండి. మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ బాగుందా, వెంచర్స్ బాగున్నాయా, అసోసియేట్కి ప్రాపర్ ట్రైనింగ్ అక్కడ అందుతుందా, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే కనుక చక్కగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు. మరి ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వెంచర్స్ ఉండాలి, వెంచర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి లీగాలిటీగా ఎలా చూసుకోవాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూషన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.